ఐడిఏ బొల్లారానికి చెందిన వట్టిపల్లి యాదమ్మ అనే రుద్రురాలి మెడపై ఉన్న 2.5 తులాల బంగారు గొలుసు మంగళసూత్రాన్ని కాజేసిన నిందితులను బొల్లారం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించిన బొల్లారం సీఐ ఎం లక్ష్మారెడ్డిని పటాన్ చెరువు డిఎస్పీ ఆర్ రాజేశ్వరరావు అభినందించారు. మోటార్ సైకిల్పై వచ్చారు. జగదీష్ మోటార్ సైకిల్ నడిపారు. అనిల్ వెనక కూర్చున్నాడు. ఈమె మెడలో దాదాపు 2.5 తులాల బంగారం గొలుసు ఉన్నది. దాన్ని ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేశారు. ఉదయం 7:30 ప్రాంతంలో ఈమె పాలు అమ్మపై బయలుదేరినప్పుడు వారిని ఫాలో అయ్యాడు. జగదీష్ మోటార్ సైకిల్ ఆపి సిద్ధంగా ఉండగా అనిల్ ఆమె వెంటబడి మెడలో ఉన్న బంగారు గొలుసును పుస్తకాలను లాగారు. అది తెగిపోయింది. తర్వాత ఆమె గొలుసు లాగానే అప్రమత్తమై ఆ గొలుసును 2 చేతులతో పట్టుకున్నది. పట్టుకున్నా కానీ ఈయన బలంగా లాగడం వల్ల ఆమె చేతికి ఊడొచ్చేసింది. తర్వాత మంగళసూత్రం కింద పడ్డది. ఆమె కొంచెం రెసిస్ట్ చేయగానే ఈ అనిల్ ఆమెను చెప్పపై కొట్టి నెట్టి కింద పడిపోయింది. ఇలా మంగళసూత్రం తెంచినటువంటి అనిల్ సిద్ధంగా ఉన్నటువంటి మోటార్ సైకిల్పై కూర్చోగా జగదీష్ మోటార్ సైకిల్ నాకు ఇద్దరు కలిసి పారిపోయారు. ఈ కేసును పోలీస్ బుల్లారం సీఏ గారు రిజిస్టర్ చేసి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. సీనియర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ప్రకారం మేము ఇన్ఫార్మేషన్ పెట్టాము. పాత సస్పెన్షన్ ఇంటాగేట్ చేశాము. మాకు పెట్టిన ఇన్ఫార్మేషన్లో ఒక ఇన్ఫార్మేషన్ యాక్టివ్గా పాల్గొని మాకు సమాచారం ఇవ్వడము నిన్న సాయంత్రం ఇలా మొమెంట్స్ గమనించి ఎవరైనా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే బంగారు గొలుసు తర్వాత మంగళసూత్రము తెప్పుకొని పోయారు అది మేము అక్యూల జగదీష్ మరియు అనిల్ను అరెస్ట్ చేసి దొంగినటువంటి సొత్తును రికవర్ చేయడం జరిగింది. జగదీష్ను అనిల్ను అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ నుండి 2 సెల్ఫోన్లు తర్వాత మోటార్ బైకులు మోటార్ వారు ఈ నేరంలో పోయినటువంటి మోటార్ సైకిల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఏ వ్యక్తి అయినా సరే స్నాచింగ్స్ అంటే మంగళసూత్రాన్ని తెప్పడం లేదా స్త్రీ మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు లాక్కపోవడం చేసినట్లయితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇది నాన్ వేలబుల్ సెక్షన్ 382 అవసరం వస్తే రాబోయే సెక్షన్లు పెట్టడం వాళ్ళను నాన్ వేలబుల్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. వాళ్ళపైన సస్పెన్స్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 2-3 కేసులు ఇన్వాల్వ్ అయినట్టయితే పీడీ యాక్ట్ కూడా మేము వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీలపైన ఎలాంటి చర్యలు జరిగినటువంటి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఊరుకోదు. పోలీసు వాళ్ళు వెంటబడి పట్టుకోవడం జరుగుతుంది. జైళ్ళకు తప్పనిసరి జైలు పంపించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి యాక్సెప్టెన్స్ అనేది ఉండేది నెగ్లిజెన్స్ అనేది ఉండేది.